వసతులలేమీ ఆ గర్భిణీ స్త్రీకి శాపంగా మారి పుత్ర శోకాన్ని మిగిల్చింది. 2 కిలోమీటర్ల మేర ఎడ్లబండపై ప్రయాణించి చివరకు మృత శిశువుకు జన్మనిచ్చింది. తెల్లవారుజామున ఆ గర్భిణికి నొప్పులు ప్రారంభమయ్యాయి. రక్తస్రావమైంది. ఆసుపత్రికి వెళ్దామంటే సరైన దారి సౌకర్యం లేదు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఆ బాధితురాలు భర్త ఎడ్లబండి సహాయంతో దారి సౌకర్యం సరిగా లేని తన గ్రామం నుండి 2 కిలోమీటర్లు ప్రయాణించాక దారిలోనే మహిళ ప్రసవించిన సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం రావురసంకేపల్లి గ్రామానికి చెందిన గజ్జల రాణి అనే గర్భిణికి పురిటి నొప్పులతో పాటు రక్తస్రావమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఏఎస్ఎంకు విషయం తెలిపి అనంతరం ఆమె 108కి సమాచారం అందించారు. కానీ గ్రామానికి వాహనం రాలేని పరిస్థితుల్లో బాధితురాలి భర్త ఎడ్లబండిలో ఆసుపత్రికి గత్యంతరం లేని స్థితిలో తరలించేందుకు ఏర్పాటు చేశారు. దాదాపు గంట వరకు ఎడ్లబండిలో ప్రయాణించిన తర్వాత ఆర్ఆర్ కాలనీకి చేరుకునేసరికి మహిళ దారిలోనే మృత శిశువుకు జన్మనిచ్చింది. ఇదంతా జరిగిన గంట తర్వాత అంబులెన్స్ వచ్చేసరికి అంబులెన్స్లో బాధితురాలిని ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు బాధితురాలి తండ్రి పోషం తెలిపారు. తమకు జరిగిన ఈ విధంగా మరొకరికి జరగకముందే అధికారులు ప్రజాప్రతినిధులు మేల్కొని తమ గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించాలని విన్నవించుకుంటున్నారు. సైడ్ వెళ్ళింది లిట్ ఉంటే తీసుకుంటాం. నేను ఎప్పుడు చేద్దామంటున్నారు ఇప్పుడు కానీ డిగ్రీ లేక సర్టిఫికెట్ అటు సైడ్ వెళ్ళింది లిట్ ఉంటే తీసుకుంటాం. మా పేరు పోషం, టేకం పోషం. మా బిడ్డ విలువ అయితే నేను పట్టుకుని రాండి నడమ. 2 వాగులు ఉన్నాయి, 2 వాగులకు వెళ్ళి అసలు మెడలు పట్టుకొని వస్తున్నాం. వస్తుంటే రాగా బాగలేకుండా నడమనే మా బిడ్డ విలువర. విలువర అయితే బాబు చనిపోయింది. బాబు చనిపోయిన వెనుక సీరి గంట తర్వాత అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వస్తే ఆడుకొని మన ఆర్ఆర్ కాలనీ వీరికి మన హాస్పిటల్ తీసుకెళ్ళి 2 కిలోమీటర్ భూమి నడుచుకుంటా రావాల్సిన పరిస్థితి అయింది మాకు. అందులోనే కసలమెట్లు వాళ్ళు పట్టుకొని రాగా మా బిడ్డ గిట్ల దిని వాళ్ళు అయింది. కానీ మా రోడ్డు మా ఊరికి సౌకర్యించాలి రోడ్డు. ఇంత ఇది మాకు జరిగింది, మళ్ళీ మన ఎవరికి కూడా జరగవద్దు. ఈ సహాయకరం అయితే మేము చేయాలి.